ఇక కోర్టు ధిక్కార కేసులో రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణను అరెస్ట్ చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లా కలిదిండి పంచాయతీ కార్యదర్శి శ్రీమన్నారాయణకు బకాయిలు చెల్లించాలని గతంలోని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను సత్యనారాయణ అమలు చేశారు. అయితే గత వాయిదాకు ఆయన ఆలస్యంగా హాజరయ్యారు. దీంతో ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ను కోర్టు జారీ చేసింది. దీంతో ఈరోజు కోర్టుకు ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు. అయితే ఆయన పెట్టుకున్న రీకాల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. కోర్టు ధిక్కార నేపథ్యంలో 50,000 రూపాయల జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధి ఉంటుందంటూ హైకోర్టు తెలిపింది. ఇక 50,000 రూపాయల జరిమానాను న్యాయవాదుల సంక్షేమ నిధికి చెల్లించాలని సూచించింది. అయితే జైలు శిక్షను నిలిపివేయాలని సత్యనారాయణ తరపు న్యాయవాది కోర్టును కోరారు. తిరిగి కోర్టు ప్రారంభమయ్యాక శిక్షను నిలిపివేయాలని కోరారు సత్యనారాయణ, ఆయన తరపు న్యాయవాది. ఇక సత్యనారాయణ విజ్ఞప్తిని లంచ్ తర్వాత పరిశీలించిన కోర్టు ఏపీ ఆర్థిక శాఖ స్పెషల్ సిఎస్పై సింగిల్ బెంచ్ ఆదేశాలు సస్పెండ్ చేసింది. సత్యనారాయణకు 10,000 రూపాయల జరిమానా 10 రోజుల్లో చెల్లించాలంటూ ఆదేశించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ గాంధీ లైవ్ ద్వారా అందిస్తారు. గాంధీ, ఓవర్ టు యూ. శివ, ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ల మీద కోర్టు, ఐఏఎస్ని కోర్టు ధిక్కారం కింద కొంత వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేయడం అనేది కూడా పరిపాటిగా మారింది. నిన్న చూస్తే కనుక పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి సెక్రటరీగా ఉన్నటువంటి గోపాలకృష్ణ ద్వివేది, అలాగే స్పెషల్ సెక్రటరీగా ఉన్నటువంటి అనంతరాములు ఇద్దరి మీద కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక కేసు సంబంధించినటువంటి విచారణకు వాళ్ళు హాజరు కాకుండా వాళ్ళు నిర్లక్ష్యం అలక్ష్యం వహించారని చెప్పి కూడా వాళ్ళకి జారీ చేయడం జరిగింది. అట్లాగే ఎందుకంటే ద్వివేది అందుబాటులో లేరు, విదేశాలకు వెళ్ళి ఉన్నారు. అట్లాగే అనంతరాములు ఇక్కడే ఉండి కనీసం పిటిషన్ కూడా వేయలేదని చెప్పి వాళ్ళ మీద కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన జరిగింది నిన్న. ఈరోజు చూస్తే కనుక ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ సత్యనారాయణ కూడా అదేవిధంగా కోర్టు వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఒక కేసులో అంటే కృష్ణా జిల్లా కలిదిండి పంచాయతీ సెక్రటరీగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణకు రావాల్సిన బకాయిలు చెల్లించలేదని చెప్పి అతను హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు వాళ్ళకి ఆ సొమ్ము చెల్లించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినా కూడా ప్రభుత్వం తరపు నుంచి ఆదేశాలను ఖాతరు చేయలేదు, కోర్టు ఆదేశాలను ఖాతరు చేయలేదని చెప్పి వాళ్ళకి వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. దీంతో సత్యనారాయణ ఈ కోర్టుకు హాజరవకుండా ఉండటం వల్ల అతనికి వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు సత్యనారాయణ ఈ రీకాల్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. అయితే రీకాల్ పిటిషన్ను జడ్జి తోసిపించారు. అంతేకాకుండా 50,000 రూపాయల ఫైన్, జైలు శిక్ష కూడా దీనికి విధించాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పడంతో సత్యనారాయణ తరపు న్యాయవాది అయితే మాత్రం దాని శిక్షని జైలు శిక్షను రద్దు చేయాలని చెప్పి కూడా ఒక పిటిషన్ వేయడం జరిగింది. దీంతో లంచ్ తర్వాత దానికి వాయిదా వేశారు. అయితే కొద్ది గంటల తర్వాత మళ్ళీ ఆ యొక్క ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని కొట్టివేస్తూ కేవలం 10,000 రూపాయల జరిమానాతో అతనికి ఈరోజు ఆ కేసు సంబంధించినటువంటి 10,000 జరిమానాతో తనకి రీకాల్ పిటిషన్ అలౌ చేయడం జరిగింది. మళ్ళీ కేసుని సోమవారానికి వాయిదా వేస్తూ కూడా జడ్జి అక్కడ తీర్పు ఇవ్వడం జరిగింది. శివ, రైట్ రైట్ గాంధీ, థ్యాంక్ యూ. We'll be right back.